శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా భవత్ సింగ్ యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్, శ్రీను, శంకర్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రన్నింగ్ విషయంలో వెనక పడ్డానికి కారణం ఏంటంటే దృఢ సంకల్పం ఒక్కటే ఉన్నప్పటికీ చాలు. మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి, అంటే గ్రౌండ్ అవసరం ఉంటుంది, గ్రౌండ్లో ట్రాక్ పద్దాం. ఊళ్ళకి ఇంకా ప్లేస్ కావాలంటారు. ఊళ్ళు ప్లేస్ అంటే మన ఊళ్ళో చెప్పుకోదానికి మందంలో ఉన్నాయి, కానీ క్రీడ మైదానం ఇంపార్టెంట్. కాలానికి అనుగుణంగా మనం మారుతుండాలి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమలు ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. నెక్స్ట్ మన గాంధీ గారు గ్రామాలే దేవాలయాలుగా అభివర్ణించాడు. ఇప్పుడు ఈ 21వ సెంచరీలోన క్రీడా మైదానాలుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈ ఒక్క 10th క్లాస్ అబ్బాయి కానీ ఇంటర్ అబ్బాయి కానీ తక్కువ మార్కులు వచ్చినా లేకపోతే ఫెయిల్ అయిపోయినా మానసికంగా బాధపడి ఒక సూసైడ్ అటెంప్ట్ జరిగిన సిచ్యువేషన్లు చాలా జరుగుతున్నాయి. సో ఈ క్రీడా మైదానం సాధించడంలో మెలేపుట్టు మండలం దిది మెలేపుట్టు ఊరు కాదు. ఎగ్జాంపుల్ మేము కూడా ఇంతకుముందు చాపర గ్రామంలో చాలాసార్లు ఆడేమో, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మా దగ్గర ఆడతానికి కూడా చెప్పలేదు. మీరు మెలేపుట్టు వాళ్ళది కదా అనేసి మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. ఇది మన అందరిది, మన మెలేపుట్టు మండలం దగ్గర క్రీడా మైదానం ఇది, అది గుర్తుంచుకోండి. ఇంకా